గురుభ్యో నమ శ్రీమాత్రయనమ నామత్రయం ఈ మూడు నామాలు పలకటం వల్ల మనకు వచ్చే మనకి సకల రోగాలు కూడా నశించి తీరుతాయి నామత్రయం అంటే మూడు నామాలు శ్రీ అచ్యుతాయ నమ శ్రీ అనంతాయ నమః శ్రీ గోవిందాయ నమ అనే ఈ మూడు నామాలు నిత్యం పఠించే వారికి కలిప్రేరితమైన రోగాలు రావు జబ్బులు ఏమైనా ఉంటే ఆనతి కాలంలోనంటే త్వరగాల తగ్గిపోతాయి కలి సంబంధమైన కలి ప్రేరితమైన రోగాలు అంటే మనకి ఇప్పుడు వచ్చేవి కరోనా క్యాన్సర్ హెచ్ఐవి ఈ థైరాయిడ్ ఇవన్నీ కలి ప్రేరితమైన అనారోగ్య సమస్యలు షుగర్ బీపీ ఇవన్నీ అనమాట ఎవరైతే నిత్యము ఈ మూడు నామాల్ని జపిస్తారో వాళ్ళకి నిదానంగా ఈ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి నమ్మకముతో భక్తితో చేయాలి అలాగే మీరు ఔషధాన్ని స్వీకరిస్తూ చేస్తే ఔషధం స్వీకరించే అవసరం లేకుండా చెప్తాయి ఈ నామాలు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తాయి భగవన్ నామాలలో ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి అద్భుతమైన మహిమ ఉంది అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి అట్టి విశిష్టమైన నామాల్లో మరీ విశిష్టమైన నామాలు అచ్యుత అనంత గోవింద అన్నవి పద్మపురాణంలో ఈ నామ మహిమని అచ్యుతానంద గోవింద నామోచారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహ అని మిక్కిలి గొప్పగా చెప్పబడింది అనమాట అంటే ఈ నామాలకి పలకడం అనే మందు చేత సర్వరోగాలు నశిస్తాయి ఇది సత్యం నేను సత్యం చెప్తున్నానని దీని అర్థం అనమాట ఇలా రెండు మార్లు సత్యం చెప్పడం ద్వారా ఆ శ్రీ ధన్వంతరి ప్రయాణం చేసి ప్రమాణం చేసి చెప్పారనమాట అవ క్షీరసాగర మదన సమయంలో అవతరించిన మహమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య విద్యలో ఆయనదే ప్రథమ స్థానం అన్నమాట కాబట్టి ఈ మూడు మా నామాలని మీరు చాలా చాలా ఎక్కువగా మీరు చెప్పించండి మీ నా మీకున్న అనారోగ్య సమస్యలు కొంత సమయం తీసుకున్న త్వరలోనే నయమవుతాయి అంటే థైరాయిడ్ మీరు బతుకున్న రోజులు వేసుకోవాలండి ట్యాబ్లెట్ అంటారు షుగర్ మీరు బతుకున్న రోజులు వేసుకోవాలంటారు అటువంటిది లేకుండా కనీసం ఓ సంవత్సరం పట్టొచ్చు మీ అనారోగ్య సమస్య కంప్లీట్గా తగ్గిపోతుంది ఇది సత్యం సత్యం అని చెప్పి పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఈ నామాలని అచ్యుత అనంత గోవింద అనే నామాలని ప్రతి నిమిత్తం ప్రతినిత్యం కూడా మీకు ఎన్ని వీలు ఎన్ని వీ మీరు జపించండి స్వస్థ